జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం ప్రతి పేదవాడికి నవరత్నాలు అందాలన్న సంకల్పంతో కోట్లాది రూపాయలు వెచ్చించి స్థలాలు కొనుగోలు చేశారని విజయనగరం ఎమ్మెల్యే బొత్స అప్పల నర్సయ్య అన్నారు. గజపతి నగరం మండలం కురిటిపెంట గ్రామంలో స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో ఎమ్మెల్యే బొత్స చేతుల మీదుగా లాటరీ పద్ధతిలో అర్హులైన పేదలకు ఇళ్ల స్థలాల ఎంపిక కార్యక్రమం జరిగింది. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా 30 లక్షల మంది పేదలకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేస్తున్నారని అన్నారు. భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇంత పెద్ద ఎత్తున ఇళ్ల స్థలాల పంపిణీ కార్యక్రమం జరగలేదని అన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ అరుణ కుమారి, ఎంపీడీఓ కిషోర్ కుమార్, మాజీ జడ్పీ టీసీ తదితరులు పాల్గొన్నారు. మీకు ఇచ్చిన మాట ప్రకారం ఆ నవరత్నాల్లో ఒక రత్నమే ఇళ్ల స్థలాలు పంపిణీ కార్యక్రమం. ఆ రోజు ఎన్నికల ముందు 30 లక్షల మందికి ఇల్లు ఇస్తామని చెప్పాం. ఈ రోజు ఏమో రేపు 8వ తారీఖునే 30 లక్షల మందికి రాష్ట్రంలో పెద్ద ఎత్తున, భారతదేశంలో ఎక్కడా కూడా ఏ రాష్ట్రంలో కూడా ఇంత పెద్ద ఎత్తున పేదవాళ్ళకి ఇల్లు ఇచ్చే కార్యక్రమం అక్కడ కూడా శ్రీకారం చుట్టలే. జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ముందు మన హామీ ఇచ్చాం, మన నమ్మి ఓటేశారు కాబట్టి మనం ఇటు పరిస్థితి చేయాలనే ఒక దృఢ సంకల్పంతో కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి భూమిని కొని ఈరోజు ఏమో ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున శ్రీకారం చుట్టారు జగన్మోహన్ రెడ్డి గారు. మీరు అందరూ అనుకుంటారు రాజకీయాల్లో ఎన్నికలు వచ్చినప్పుడు ఎన్నికల ముందు వస్తారు నాయకులు, ఏదో హామీలు ఇస్తారు, ఓట్ల గురించి ఏమో ఓట్లు వేసినా కనిపించరని చెప్పేసి ఆ నానుని బ్రేక్ చేస్తూ ఈరోజు అలాంటి అవకాశం మీ దగ్గర మీ నోటి నుంచి రాకుండా ఏదైతే మేము మాట ఇచ్చామో ఆ మాట ప్రకారం ఈరోజు ఈ సంవత్సర కాలంలో పరిపాలన సాగించాలన్న విషయం మీ అందరికీ కూడా తెలుసు.